హాయ్ హలో నమస్తే సన్ బొనాని మై నేమ్ ఈజ్ ఐశ్వర్య అండ్ వెల్కమ్ టు మై చానల్ సౌత్ ఆఫ్రికాలో తెలుగమ్మాయి సో ఈరోజు మీ అందరికీ నేను ఒక ఇంట్రెస్టింగ్ వీడియో చూపిద్దామని వచ్చేసాను ఇంట్రెస్టింగ్ వీడియోతో పాటు ఒక ఇంట్రెస్టింగ్ నోట్స్ కూడా నేను రెడీ చేసుకున్నానండి సో అదేంటో మీకు వీడియో చూస్తే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈరోజు వీడియోలో నేను మీకు చూపించబోయేది ఏంటంటే సత్యాగ్రహ్ హౌస్ అండి గాంధీ గారు జోనస్బర్గ్ వచ్చినప్పుడు ఇక్కడ రెండు సంవత్సరాలు ఉన్నారంట సో ఆ ఇల్లు ఎలా ఉంటుంది అనేది నేను మీకు ఇప్పుడు చూపిస్తాను గాంధీజీ గారు జోహనస్ లా లాఫర్మ్ పెట్టారండి ఆ టైంలో ఇక్కడ ఉన్నారంట పంతొమ్మిది వందల ఏడు నుంచి పంతొమ్మిది వందల తొమ్మిది వరకు ఆ రెండు సంవత్సరాలు కూడా గాంధీ గారు ఇక్కడ స్టే చేశారంట అండి ఇక్కడ మనకి ఫ్రేమ్లో కనబడుతుంది కదా ఫోటోలో ఇంతకు ముందు ఇల్లు అలా ఉండేదంట బట్ ఇప్పుడైతే రీమోడల్ చేసేసారు రీమోడల్ చేసి ఇప్పుడు మ్యూజియం కింద మార్చారండి ఇప్పుడు ఎవరైనా సరే వచ్చి ఇక్కడికి విజిట్ చేయొచ్చు ఈ ప్లేస్ అంతా చూసారు కదా గాంధీ గారి హిస్టరీ అంతా మీకు ఇక్కడ కనబడుతుంది గాంధీ గారు ఎక్కడెక్కడ ఉన్నారు అసలు ఎందుకు సౌత్ ఆఫ్రికాకి వచ్చారు ఇలాంటి విషయాలన్నీ కూడా ఇక్కడ ఫోటోలతో పాటు రాయడం జరిగిందండి సో లోపల ఎలా ఉందనేది నేను మీకు చూపిస్తాను ఇల్లు ఎలా ఉంటుంది అనేది చాలా మందికి తెలిసే ఉంటుందండి గాంధీజీ గారు సౌత్ ఆఫ్రికాకి ఎందుకు వచ్చారు ఏంటి అనేది చాలామందికి తెలిసే ఉంటుంది బట్ తెలియని వాళ్ళ కోసం ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను గాంధీ గారు మొత్తం ఇరవై ఒక్క సంవత్సరాలు ఉన్నారండి సౌత్ ఆఫ్రికాలో ఇక్కడ ఈ ఫ్రేమ్ కనబడుతుంది చూసారా మీరు ఇవన్నీ గాంధీ గారు వచ్చిన గాంధీ గారికి వచ్చిన భాషలు అన్నిటిలో ఎంకే గాంధీ అని చెప్పి రాశారండి ఇక్కడ ఇవన్నీ గాంధీ గారు రాసినవంట సో గాంధీ గారు మన సౌత్ ఆఫ్రికాలో ఇరవై ఒక్క సంవత్సరాలు ఉన్నారంట అండి అసలు ఎందుకు వచ్చారు గాంధీ గారు ఏంటి అనేది ఈ వీడియోలో నేను మీతో షేర్ చేసుకుంటాను సో గాంధీ గారు ఉన్న ఇల్లు మీరు చూస్తూ ఉండండి అసలు గాంధీ గారికి సౌత్ ఆఫ్రికాకి ఉన్న సంబంధం ఏంటి అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను గాంధీజీ గారు ఇంగ్లాండ్లో బారిస్టర్ చదివిన విషయం అందరికీ తెలిసిందేనండి ఆయన బారిస్టర్ చదివి వచ్చిన తర్వాత బొంబాయిలో ఒక ఆఫీస్ ఓపెన్ చేశారంటండి కానీ ఇంగ్లాండ్లో ఉన్న లాసు ఇండియాలో ఉన్న లాసు డిఫరెంట్గా ఉండడం వల్ల ఆయన బిజినెస్ అనేది సక్సెస్ కాలేదంట సో అందుకని చెప్పేసి ఆయన ఆఫీస్ క్లోజ్ చేసి తిరిగి పోర్బందర్కి వచ్చేశారంటండి అలా వచ్చిన తర్వాత గాంధీ గారు పద్దెనిమిది వందల తొంభై మూడులో మొట్టమొదటిసారి సౌత్ ఆఫ్రికాలో ఉన్న డర్బన్ అనే ప్లేస్కి వచ్చారు ఎందుకంటే సౌత్ ఆఫ్రికాలో ఉన్న డర్బన్ అనే ప్లేస్లో ఇండియన్స్ ఇండియన్ బిజినెస్ ఫర్మ్ అనే ఒక ఆఫీస్ ఉంది అక్కడి నుంచి గాంధీ గారికి ఒక జాబ్ ఆఫర్ వచ్చిందంటండి అది కూడా ఒక వన్ ఇయర్ కాంట్రాక్ట్ అంట ఆయనకి జాబ్ ఆఫర్ వచ్చింది సో దానికోసం ఆయన పద్దెనిమిది వందల తొంభై మూడులో డర్బన్కి వచ్చారు గాంధీ గారు సౌత్ ఆఫ్రికా వచ్చాక దాదా అబ్దుల్లా కంపెనీ వాళ్ళ కేసు వాదించడానికి వచ్చారండి అప్పుడు దాదా అబ్దుల్లా అనే అతను డర్బన్ నుండి ప్రిటోరియాకి ట్రైన్లో రమ్మని చెప్పారంట గాంధీ గారికి సో అప్పుడు గాంధీ గారు ఫస్ట్ క్లాస్ టికెట్ తీసుకుని ఫస్ట్ క్లాస్ కంపార్ట్మెంట్లోకి వెళ్ళి కూర్చున్నారంట అండి ఆ తర్వాత ఒక వైట్ పర్సన్ వచ్చి గాంధీ గారిని మీరు ఇక్కడ కూర్చోకూడదు వేరే కంపార్ట్మెంట్లోకి వెళ్ళిపోమని చెప్పారంట కానీ గాంధీ గారు అతనితో వాదించారంట నేను ఫస్ట్ క్లాస్ టికెట్ తీసుకున్నాను సో నేను ఇక్కడే కూర్చుంటానని చెప్పి వాదించడం వాదించడం జరిగిందంట అలా కొంచెం సేపు జరిగిన వాదన తర్వాత ఆ వైట్ పర్సన్ ఒక వైట్ ఆఫీసర్ని పిలిచారంట అండి పిలిస్తే ఆయన గాంధీ గారికి వార్నింగ్ ఇచ్చారంట మీరు బయటకి దిగుతారా లేకపోతే గెంటేయమంటారా అని చెప్పి ఆయన కూడా గాంధీ గారు వాదించారంట నేను ఫస్ట్ క్లాస్ టికెట్ తీసుకున్నాను కదా నేను ఇక్కడే కూర్చుంటానని కానీ ఇంకా గాంధీ గారు వినకపోవడంతో ఆ ఆఫీసర్ అనే ఆఫీసర్ గాంధీ గారిని ట్రైన్ నుంచి నెట్టేశారంటండి సో పీటర్ మ్యారీస్బర్గ్ అనే ప్లేస్ నుంచి గాంధీ గారిని ట్రైన్ నుంచి గెంటేశారంట ఎందుకంటే అతను నాన్ వైట్ ప్యాసింజర్ కాబట్టి ఫస్ట్ క్లాస్లో కూర్చోకూడదు గాంధీ గారు కానీ గాంధీ గారు కూర్చోవడం వల్ల అతన్ని గెంటేసి ఆయన లగేజ్ కూడా బయటకు పాడేశారంటండి ఎందుకంటే సౌత్ ఆఫ్రికాలో అప్పటికే రేసిజం అనేది స్టార్ట్ అయింది వైట్ వైట్ పీపుల్ బ్లాక్ పీపుల్ ఇలా డిఫరెన్స్ అయితే చేసేవాళ్ళు అంటండి అప్పటికే సో అందుకని చెప్పేసి గాంధీ గారిని నాన్ వైట్ ప్యాసింజర్ కింద కన్సిడర్ చేసి వాళ్ళు ట్రైన్లోంచి గెంటేసారంట సో అప్పటికే ఇంకా ట్రైన్ స్టార్ట్ అయిపోవడంతో గాంధీ గారు వెళ్ళి వెయిటింగ్ రూమ్లో కూర్చున్నారంటండి ఆ తర్వాత రోజు ఆయన ట్రైన్ జర్నీ అనేది కొనసాగించారంట సో అప్పుడు గాంధీ గారికి అర్థమైందంట ఇండియాలోనే కాదు సౌత్ ఆఫ్రికాలో కూడా ఇదే పరిస్థితి ఉంది ఎక్కడైనా ఇలాగే ఉంది అని చెప్పేసి ఆయన రివల్యూషన్ అనేది స్టార్ట్ చేశారండి సో మొ మొట్టమొదటిసారిగా గాంధీ గారు పోరాడిన విషయం ఏమిటి అంటే ఫస్ట్ క్లాస్ టికెట్స్లో ఇండియన్స్కి కూడా చోటు ఇవ్వాలి అని చెప్పేసి ఫస్ట్ క్లాస్ కానీ సెకండ్ క్లాస్ కంపార్ట్మెంట్స్లో కానీ ఇండియన్స్కి చోటు ఇవ్వాలి అనేది గాంధీ గారు మొట్టమొదటిగా ఆయన పోరాడారు ఆ విషయం పైన అయితే ఈ విషయంలో గాంధీ గారు గెలుపు సాధించారండి కానీ బ్రిటిషర్స్ వాళ్ళు ఒకటి మెన్షన్ చేశారంట ఏంటి అంటే మేమైతే ఫస్ట్ క్లాస్ టికెట్స్లో ఎక్కనిస్తాము కానీ ఎవరైతే ప్రోపర్గా డ్రెస్సింగ్ చేసుకుంటారో వాళ్ళకి మాత్రమే టికెట్స్ అనేవి ఇష్యూ చేస్తామని చెప్పేసి ఒక మెలుక పెట్టారనమాట సో గాంధీ గారు గెలుపు అయితే సాధించారు కానీ వాళ్ళు ఈ కండిషన్స్ అనేవి పెట్టారంటండి సౌత్ ఆఫ్రికాలో ఒక ట్రైన్స్ విషయంలోనే కాదండి ఇంకా ఇక్కడున్న ఇండియన్స్కి చాలా రెస్ట్రిక్షన్స్ అనేవి ఆ రోజుల్లో చాలా ఉండేవంటండి ఒక ట్రైన్ విషయం అనే కాదు ఇంకా ఇక్కడ ఇండియన్స్ ఇల్లు కొనుక్కోకూడదు వాళ్ళకంటూ కొన్ని ఏరియాలు మాత్రమే ఉండేవంట వాళ్ళు అక్కడ మాత్రమే ఉండాలి ఇంకా తొమ్మిది గంటల తర్వాత రాత్రి తొమ్మిది గంటల తర్వాత బయట నడవకూడదు ఇలాంటి రిస్ట్రిక్షన్స్ అనేవి చాలా ఉండేవంటండి అండి గాంధీ గారు ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా చూసారు కదా సో ఆయన చూసి ఇన్ ఇన్ని పరిస్థితులకి ఒక సొల్యూషన్ అనేది ఉండాలని చెప్పేసి గాంధీ గారు రెవల్యూషన్ అనేది సౌత్ ఆఫ్రికాలో స్టార్ట్ చేశారండి మన ఇండియన్స్ అయితే తొమ్మిది గంటల తర్వాత బయట నడవాలి అంటే వాళ్ళు స్పెషల్ పర్మిట్ అనేది తీసుకోవాలంటండి ఆ పర్మిట్ ఉంటే మాత్రమే వాళ్ళు నడవడానికి ఆప్షన్ ఉంటుందంట లేకపోతే బయట నడవకూడదు అంటండి తొమ్మిది గంటల తర్వాత సో ఇలాంటి చాలా పరిస్థితులు ఇండియన్స్ అనుభవించారండి సౌత్ ఆఫ్రికాలో ఇవన్నీ చూసిన గాంధీజీ గారు చలించిపోయి రెవల్యూషన్ అనేది స్టార్ట్ చేశారు నేను ఫర్దర్గా చెప్పే ముందు అసలు ఇంతమంది ఇండియన్స్ సౌత్ ఆఫ్రికాకి ఎందుకు వచ్చారనే విషయం కూడా నేను ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ విషయం కూడా చాలామందికి తెలిసే ఉంటుంది బట్ నేను ఇక్కడ చెప్తాను ఈ విషయం కూడా సిక్స్టీన్త్ అండ్ సెవెంటీన్త్ సెంచరీలో డచ్ వాళ్ళు చాలామంది ఇండియన్స్ని స్లేవ్స్ కింద కేప్ టౌన్కి తీసుకొచ్చారంటండి ఆ తర్వాత సెవెంటీన్త్ అండ్ ఎయిటీన్త్ సెంచరీలో బ్రిటిష్ వాళ్ళు షుగర్ కేన్ కోసం షుగర్ కేన్ పండించడానికి అండ్ ఇంకా షుగర్ కేన్ ఫ్యాక్టరీస్లో వర్క్ చేయడానికి డర్బన్ అనే ప్లేస్కి ఇండియన్స్ని తీసుకురావడం జరిగిందండి అలా మొట్టమొదటిసారి ఇండియన్స్ని సౌత్ ఆఫ్రికాకి ఎప్పుడు తీసుకొచ్చారంటే పదహారు వందల ఎనభై నాలుగులో డచ్ వారు పదహారు వేల మూడు వందల మంది ఇండియన్స్ని కేప్టౌన్ అనే ప్లేస్కి స్లేవ్స్ కింద తీసుకొచ్చారంటండి అలా సిక్స్టీన్త్ సెంచరీ నుంచి నైన్టీన్ ఫోర్టీన్ వరకు కూడా ఇండియన్స్ని ఇలాగే తీసుకొచ్చారంటండి పంతొమ్మిది వందల పద్నాలుగులో మాత్రం ఇమిగ్రేషన్ సిస్టమ్ అనేది సౌత్ ఆఫ్రికా వాళ్ళు ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది సో అప్పటితో ఆపేశారంట ఇండియన్స్ని తీసుకురావడము పంతొమ్మిది వందల పదకొండు వరకు మొత్తం ఎంతమంది ఇండియన్స్ని తీసుకొచ్చారంటే లక్ష యాభై రెండు వేల నూట ఎనభై నాలుగు మంది ఇండియన్స్ని తీసుకొచ్చారంటండి సో పంతొమ్మిది వందల పదిలో చాలామంది సౌత్ ఆఫ్రికాలో ఉన్న ఇండియన్స్లో ఇరవై ఆరు శాతం మంది ఇండియాకి తిరిగి వెళ్ళిపోయారంటండి కానీ మిగతా వాళ్ళు మాత్రం ఇక్కడే ఉన్నారంట వాళ్ళనే ఇప్పుడు సౌత్ ఆఫ్రికన్ ఇండియన్స్ అంటారండి ఇక్కడ ఎస్ఏ ఇండియన్స్ అంటారు వాళ్ళు ఏంటంటే వాళ్ళ ఫోర్ ఫాదర్స్ అప్పటి నుంచి ఇక్కడ సెటిల్ అయిపోయిన వాళ్ళు అనమాట వాళ్ళ వాళ్ళైతే చాలామంది ఉన్నారండి వాళ్ళు ఫోర్ ఫాదర్స్ జనరేషన్స్ నుంచి ఇక్కడే ఉండిపోయారు సో ఫస్ట్ టైం వాళ్ళు షిప్లో తీసుకొచ్చారు కదా డర్బన్ అనే ప్లేస్కి ఆ డర్బన్లో మన ఇండియన్స్ చాలామంది ఉన్నారండి సౌత్ ఆఫ్రికా ఇండియన్స్ అంటారనమాట అండి వాళ్ళని సో అలా వచ్చిన ఇండియన్స్ని ఇక్కడ బానిసల్లాగా చూసేవాళ్ళండి వాళ్ళకి అంటే చాలా రిస్ట్రి రిస్ట్రిక్షన్స్ అనేవి ఉండేవి ఒక్క ఇండియన్సే కాదండి ఇక్కడ ఉన్న బ్లాక్ బ్లాక్ వాళ్ళను కూడా వైట్ పీపుల్ అలాగే ట్రీట్ చేసేవాళ్ళంటండి సో ఇవన్నీ చూసిన గాంధీ గారు సత్యాగ్రహ మూమెంట్ని స్టార్ట్ చేశారండి సో సౌత్ ఆఫ్రికాలో ఉన్న ఇండియన్స్ పడే బాధలన్నిటినీ చూసి గాంధీ గారు మొత్తం సౌత్ ఆఫ్రికాలో ఉన్న ఇండియన్స్ అందరినీ పోగు చేసి రెవల్యూషన్ అనేది స్టార్ట్ చేశారండి జాతి కులం మతం భేదం లేకుండా సౌత్ ఆఫ్రికాలో ఉన్న ఇండియన్స్ అందరినీ గ్యాదర్ చేసి ఆయన రెవల్యూషన్ అనేది స్టార్ట్ చేశారు గాంధీ గారు న్యూస్ లెటర్స్ రాయడం క్యాంపెయిన్స్ చేయడం పొలిటికల్ మీటింగ్స్ పెట్టడం ఇలాంటివన్నీ మెల్లమెల్లగా స్టార్ట్ చేశారంటండి సౌత్ ఆఫ్రికాలో ఆ తర్వాత ఆయన నేటల్ ఇండియన్ కాంగ్రెస్ అనే ఒక పొలిటికల్ ఆర్గనైజేషన్ని పద్దెనిమిది తొంభై నాలుగులో స్థాపించారంటండి ఈ పార్టీ ముఖ్య ఉద్దేశం ఏంటంటే సౌత్ ఆఫ్రికాలో ఉన్న ఇండియన్ రైట్స్ని ప్రొటెక్ట్ చేయడం సో ఇండియన్కి ఇండియన్స్కి ఉన్న రైట్స్ అన్నిటిని ప్రొటెక్ట్ చేసేలాగా ఈ ఆర్గనైజేషన్ అనేది స్థాపించారు సో పద్దెనిమిది వందల తొంభై ఆరులో గాంధీ గారు ఒక పొలిటికల్ లీడర్ కింద అయ్యారండి ఆయన సౌత్ ఆఫ్రికాలో ఉన్న ఇండియన్స్ కోసం అండ్ ఇంకా ఇక్కడ ఉన్న బ్లాక్ వాళ్ళ కోసం కూడా పోరాటం అనేది స్టార్ట్ చేశారు సో పద్దెనిమిది వందల తొంభై ఆరులో గాంధీ గారు తిరిగి ఇండియా వెళ్ళి అక్కడ ప్రొటెస్ట్ క్యాంపెయిన్ అనేది చేశారంటండి ఎందుకంటే సౌత్ ఆఫ్రికాలో ఉన్న ఇండియన్స్ కోసం ఆయన ప్రొటెస్ట్ చేశారంటండి ఇండియాలో ఆ ప్రొటెస్ట్ వల్ల ఆ న్యూస్ అంతా పేపర్లో రావడం వల్ల ఇంగ్లాండ్లో ఉన్న వాళ్ళకి అండ్ ఇంకా సౌత్ ఆఫ్రికాలో ఉన్న వాళ్ళకి కూడా ఆయన ఈ చేసే ఈ ప్రొటెస్ట్ గురించి తెలిసిందంటండి గాంధీ గారు ఇండియాలో చేసిన ప్రొటెస్ట్కి ఇక్కడ సౌత్ ఆఫ్రికాలో ఉన్న ఇండియన్స్కి ఏం చేశారంటే అండి వాళ్ళు వాళ్ళ స్టే ఉంటుంది కదా వాళ్ళు ఇన్ని రోజులు ఉండాలి అని చెప్పేసి ఉంటుంది కదా ఐదు సంవత్సరాలు అలా ఉండేవాళ్ళు ఆ స్టే అనేది వీళ్ళు తగ్గించేశారంట ఆ విషయం ఇండియాలో ఉన్న గాంధీ గారికి తెలియకపోవడం వల్ల ఆయన షిప్లో డర్బన్కి వచ్చారంటండి గాంధీ గారు సౌత్ ఆఫ్రికాలో ఉన్న డర్బన్ అనే ప్లేస్కి వచ్చారు సో ఈ విషయం ఆయనకు తెలియకపోవడం వల్ల ఆయన వచ్చాక ఇరవై మూడు రోజులు ఆయన్ని క్వారంటైన్లో ఉంచారంటండి గాంధీ గారిని సో గాంధీ గారు మొదటిసారిగా వచ్చింది నాటల్ అనే ప్రావిన్స్లోని డర్బన్ అనే ప్లేస్కి వచ్చారండి ఆ తర్వాత ఆయన జోహెనస్బర్గ్లో ఆయన లాఫర్మ్ని ఎస్టాబ్లిష్ చేశారు సో జోహస్బర్గ్లో ఇంకా నాటల్లో కన్నా జోహస్బర్గ్లో ఇండియన్స్ పరిస్థితి చాలా దారుణంగా ఉండేదంటండి సో జోహనస్బర్గ్లో ఫామ్ ఎస్టాబ్లిష్ చేసినప్పుడు గాంధీ గారు ఈ ఇంట్లోనే రెండు సంవత్సరాల పాటు ఉన్నారంటండి సో ఫస్ట్ ఇండియన్ అడ్వకేట్గా సుప్రీం కోర్ట్ ఆఫ్ నాటల్ అనే కోర్టులో గాంధీ గారి పేరు ఎన్రోల్ అయిందంటండి పద్దెనిమిది వందల తొంభై ఆరులో గాంధీజీ గారు తిరిగి ఆయన ఫ్యామిలీతో పాటు కలిసి సౌత్ ఆఫ్రికా వచ్చారంటండి పంతొమ్మిది వందల మూడవ సంవత్సరంలో ట్రాన్స్వాల్ ఇండియన్ అసోసియేషన్కి గాంధీజీ గారు ప్రెసిడెంట్ అయ్యారండి ఆ తర్వాత ఆయన పంతొమ్మిది వందల నాలుగో సంవత్సరంలో ప్లేగ్ వ్యాధి వచ్చిందండి సౌత్ ఆఫ్రికాలో అప్పుడు చాలామంది ఇండియన్స్కి గాంధీజీ గారు సహాయం చేశారండి అప్పుడు మాత్రమే కాదు గాంధీ గారు లా ప్రాక్టీస్ చేసుకుంటూ కూడా రోజుకి రెండు గంటలు హాస్పిటల్లో సేవ చేసేవాళ్ళంటండి సో గాంధీజీ గారు పంతొమ్మిది వందల ఎనిమిదవ సంవత్సరంలో సత్యాగ్రహ మూమెంట్ అనేది స్టార్ట్ చేశారండి గాంధీ గారిని ఇక్కడ చాలాసార్లు జైల్లో పెట్టారు ఎందుకంటే సత్యాగ్రహ మూమెంట్ చేసినప్పుడు అండ్ ఇంకా పాస్పోర్ట్ క్యారీ చేయనందుకు ఇలా చాలా కారణాల్లో గాంధీజీ గారిని జైల్లో పెట్టడం జరిగిందండి గాంధీజీ గారు ఉన్న జైలు కూడా నేను వీడియో చేశాను ఆ వీడియో అనేది నేను ఐ కార్డ్స్లో లింక్ ఇస్తాను అండ్ ఇంకా డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇస్తాను ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే తప్పకుండా విజిట్ చేయండి పంతొమ్మిది వందల పన్నెండో సంవత్సరంలో కస్తూర్బా గాంధీ గారిని కూడా అరెస్ట్ చేశారంటండి సత్యాగ్రహ ఉమెన్స్ మూమెంట్ విషయంలో ఆవిడని కూడా అరెస్ట్ చేశారంట ఇక్కడ ఒక పర్సన్ ఉన్నారు మనకి గాంధీ గారి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు సో ద ఇంట్రోడక్షన్ గాంధీ ఆఫ్రికా ఇన్ ఎయిటీన్ సిక్స్టీ త్రీ సారీ కాయ్ Called Abu Abdul was an Indian business guy who had problems with the South African law, so he needed someone to come represent him. That's when Gandhi came to South Africa. So when Gandhi first arrived in South Africa, he was in Durban, and then uh, later on, they told him that the case he was here for was moved from Durban to Transvaal, which is Johannesburg today. So what he did, he boarded a first-class uh, train uh, from Durban to Pretoria and then on his way someone approached him and said to him you don't belong to first class you, don't, you belong to third class so they started arguing until they reached a place called Peter Back and gandhi was thrown out of the train while the train was slowly moving so i'm sure you have, you have heard about the train incident gandhi train incident so when he got here in johannesburg he then later on met herman kallenbach Hemant Kalamba came to South Africa when gold was found. Uh, he came here to join his uncles who were already here in South Africa. And they met with Gandhi through a friend who was also a lawyer at a vegetarian restaurant in Johannesburg. And they started talking. Gandhi telling in Kalamba about his principles, about his philosophy. And Herman Kallenbach loved Gandhi's ideals. And from that moment, they became friends. Then in 1907, 1908, Herman Kallenbach was busy building this house, which he named The Crow. Uh, the Crow is um, an African and South African English word for um, a rendezvous, uh, which is like mostly a cakly enclosure. That's why we named the house The Crow. So they stayed here from March 1908. To end of 1909, they stayed here for plus or minus one and a half years, and then they later on moved to a farm called the Toristo Farm. Toristo Farm up until today hasn't; it has never been developed. Okay, and this is the picture of the house 111 years ago. So this is how it used to look. It used to be a, a farm, a, a pine farm. This is how the house, uh, the area used to look. And here, so here we've got um, the original house uh, plan by Herman Kalambach. So when they first stayed here, Herman Kalambach, this is the house where they stayed. It had the two roundabouts. And then in 1910, a family cottage, um, two more rooms were added inside the main house. And then in 1920, a family cottage was added outside. So when they added these two rooms, um, Gandhi and Herman Kalambach were no longer staying in the house. They were staying in Farm. Uh, and then in 1920, the family cottage was added. After Gandhi and Herman Kalambach had left South Africa, so what happened in 1914? Um, Gandhi received the uh, oh my god, sorry, I'll let you, I'll tell you more. When he when he received that award he then decided no to stay, to come back to South Africa. He had decided to go back to India and continue with his Satyagraha fight in India. So he left South Africa in 1914 and Herman Kalambach joined him. So they left and Herman Kalambach came to South Africa a little bit later on. And then here we've got the pictures of Herman Kalambach with the build as well, they're still building the house. And this is the original picture of the house. So the, nothing was changed. The house still looks the same, only we changed the touching and repainting the house, that's all. And the furniture in the house is not original. Nothing is in the house that is original. But what they did is that the people that are owning the house now, they tried by all means to import and buy a lot of furniture from India and some of the things uh, here in a uh, local in South Africa. Yeah. So we are now a museum and a guest house. Uh, the company is now owned by a co uh, company called uh, Voyager du Monde. It's a French company. That's why you'd see everything is translated in French. And we receive a lot of our visitors from France. And then this side, we've got the places that Gandhi stayed while he was here in South Africa. Mainly in Johannesburg, so the first home, which is now known as the Gandhi Square, that's where he stayed when he first arrived in Johannesburg, and then troyville he stayed there with a couple called Millie Pollack and Henry Pollack, and they they were from England. They also helped him with his Indian Opinion newspaper and the Phoenix Settlement. He stayed there in uh, it's closer to Durban, and he stayed there from. In 1906, and that's where he started his uh, Indian opinion newspaper because it was mainly uh, Indian populated. Then the Duke Home in Bramfontein. The Duke Home in Bramfontein, he stayed there for 10 days. So in 19, 1908, Gandhi was attacked by a group of Pathan uh, militants, and they let, left him to die in the streets of Bramfontein. And the guy called Reverend Doc, he's the one who rescued Gandhi and stayed with him for 10 days in his house while he was recovering. So that's where he stayed. And then we've got the Crow, which is Satyagraha house today. And then we've got the Toisto farm. Toisto farm is the farm that uh, belonged to Herman Kalambach. He then later on gave it to Gandhi as a present to occupy the people who were part of the Satyagraha movement. And, so you'd see as you go outside, uh, we've got our new wings rooms. These are where the rooms that were added in 2009, and then the main museum. That's where you you will take your walk and feel free to also take pictures. Thank you. Okay. సో చూసారు కదండీ సత్యాగ్రహ హౌస్ గురించి అండ్ ఇంకా గాంధీ గారికి సౌత్ ఆఫ్రికాతో ఉన్న సంబంధం గురించి ఇక్కడ వాళ్ళు గాంధీ గారికి చాలా రెస్పెక్ట్ ఇస్తారండి ఇక్కడ చూసారు కదా గాంధీ గారికి ఒక స్టాట్యూ కూడా ఉంది సౌత్ ఆఫ్రికాలో ఇదేనండి ఆ స్టాట్యూ సో మనకి ఇండియాలో అయితే గాంధీగారి విగ్రహం పంచి కట్టుకుని కర్ర పట్టుకున్నట్టు ఉంటుంది కదండి కానీ ఇక్కడైతే లాగౌన్ వేసుకుని ఉన్నారు గాంధీ గారు అంతేకాదండి ఈ చుట్టుపక్కల షాపులకి కూడా గాంధీ గారు పేరే పెట్టుకున్నారండి గాంధీ మాల్ అలా ఉంటాయి అన్నమాట ఇక్కడ పేర్లు కూడా మొత్తానికి సౌత్ ఆఫ్రికాలో ఇన్ని రెవల్యూషన్స్ ఇన్ని ప్రొటెక్ట్స్ చేసిన తర్వాత గాంధీ గారు పంతొమ్మిది వందల పద్నాలుగో సంవత్సరంలో జూలై నెలలో పూర్తిగా తిరిగి ఇండియాకి వెళ్ళిపోవడం జరిగిందండి సో ఇప్పటివరకు నేను మీకు చెప్పిన విషయాలన్నీ కూడా నేను ఇంటర్నెట్లో సేవ చేసి చదివినవే ఆ విషయాలే మీతో షేర్ చేసుకున్నాను ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ కామెంట్ అండ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సౌత్ ఆఫ్రికాలో తెలుగమ్మాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్